కొట్టిపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన ఎమ్మెల్యే అభ్యర్థి వాకిటి శ్రీహరి గెలుపు కోసమే సింగిల్ డైరెక్టర్ కే రాములు మరియు అందరి సమక్షంలో ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ మానిఫెస్టో ప్రకటించిన ఆరు గ్యారెంటీలను ప్రజలకు వివరిస్తూ కాంగ్రెస్ పార్టీ బలపర్చిన ఎమ్మెల్యే అభ్యర్థి వాకిటి శ్రీహరి హస్తం గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని తెలిపారు. గ్యాస్ సిలిండర్ రైతు భరోసా రైతు లేను భూమి లేను రైతు కొడుక సంవత్సరానికి 12,000 మళ్ళా భూమి ఉన్నోళ్ళకు. ఈ కార్యక్రమంలో ఈ సందర్భంగా సింగిల్ విండో డైరెక్టర్ రాములు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు. పేదలకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం రావాల్సిందే అని అన్నారు. ఈ కార్యక్రమంలోని పెద్ద హనుమంతు, చిన్న హనుమంతు, ఎస్ వెంకటేష్, ఎస్ వెంకటన్న, గణేష్, డ్రైవర్ మాసన్న, కావలి కర్రెన గడ్డం మాసన్న, పెంకుల ఆంజనేయులు, పెద్ద సాయన్న, కావలి కురుమూర్తి, కావలి రవి, గడ్డం మాసన్న, గడ్డం శేఖర్ కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇల్లు, ఇల్లు లేని వారకు 250 గజాల ఇల్లు, 5 లక్షల ఇంటి బిల్లు ఇవ్వడం జరుగుతుంది. గృహజ్యోతి 200 యూనిట్లు, ప్రతి ఇంటికి కరెంటు ఫ్రీ 200 యూనిట్ల వరకు అని చెప్పింది. యువ వికాసం 5 లక్షలు, చదువుకునే ఆడబిడ్డలు కానీ మగపిల్లలు కానీ 5 లక్షల వికాసం ఇవ్వడం జరుగుతుంది. ఇంత మంచి పథకాలు కాంగ్రెస్ అమలు చేసినందుకు పింఛను 2,000 నుంచి 4,000 చేయడం చెప్పిండ్రు. మళ్ళా 10 లక్షలు ఆరోగ్య ఫ్రీ, ఇవన్నీ జరుగుతుంది. అక్కడ మేజార్తన శ్రీహారాన్ని గెలిపించాలని ఆ భగవంతుని ఆశిస్తూ అందరూ రుణమాఫీ, 2 లక్షల రుణమాఫీ, కళ్యాణ లక్ష్మితో పాటు 1 లక్ష రూపాయలతో పాటు మళ్ళీ తులం బంగారం కనుక ఇవ్వాలని మా సీఎంది. మేము అక్కడ మెజార్టీతో గెలిపించుకుంటామని మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.